ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనక మారు మనసు పొందరని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మత్తయి సువార్త 4:17. యేసయ్య సువార్త చూడండి ఎలా ఉందో. పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసు పొందండి అని చెప్తున్నారు. మరి ఇప్పుడేంటి, దేవుని నమ్ముకుని మారు మనసు పొందితే మీ వ్యాధులు తొలగిపోతాయి, మీ సమస్యలు తీరిపోతాయి, జీవితం అంతా మంచి లాభాలతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని బోధిస్తున్నారు. యేసయ్య ఎప్పుడూ స్వస్థతల గురించి బోధించలేదు, కానీ నమ్మిన వారి ఎడల విశ్వసించిన వారి ఎడల వాటిని జరిగించారు. కానీ ఇప్పుడు జనులు చర్చీలకు రావాలని, ముందు పరలోక రాజ్యం గురించి చెప్తే ఎవరూ రారని స్వస్థతలు అద్భుతాల గురించి చెప్తున్నారు. కానీ ఇది యేసయ్య చెయ్యమన్నా చెప్పిన సువార్త కాదు. ముందు పరలోక రాజ్యం యందు జనులు విశ్వసించాలి, తర్వాత దేవుడే వారికి సమస్తాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మన సువార్త తీరు ఎలా ఉందో లేఖనాలను ఉపయోగించి తెలుసుకోండి. ఇక నుండైనా లోకం నేర్పిన సువార్తను ప్రకటించక యేసయ్య నేర్పిన, యేసయ్య చేసిన సువార్తను చేద్దాం, సత్యాన్ని ప్రకటిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.